ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా సువార్త 19:10. సహోదరి సహోదరులారా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకునట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మప్పు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందునూ వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని. ప్రియులారా, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకవెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒకనాడు ఏసయ్య భోజనమునకు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. సహోదరి సహోదరులారా, మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక విశ్వాసము వలన చేసేదిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, ఏసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడా ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నశించిన దానిని వెతకి రక్షించుటకు నీవు ఈ లోకంలోనికి వచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. రక్షణ పొందుకున్న మేము ఆ రక్షణ సువార్తను మా చుట్టూ ఉన్నవారికి ప్రచురించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, అనేకులను నీ చింతకు మేము నడిపించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.